రీసెంట్గా జరిగిన ఇంటర్వ్యూస్లో కూడా ఒక్కొక్క మీరు విజయ్ దేవరకొండ గారు మురళ ఠాగూర్ గారు వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికి ఫ్యామిలీ స్టార్ అనేది ఇస్తారంటే మీ ఒపీనియన్ చెప్పారు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో ఉన్న హీరోస్కి ఈ ట్యాగ్ ఇవ్వాలంటే ది ఫ్యామిలీ స్టార్ అనే ట్యాగ్ ఇవ్వాలంటే ఎవరికి ఇస్తారు సార్ ఇప్పుడైతే మొన్న చిరంజీవి గారు చెప్పిన తర్వాత నో డౌట్ ఇప్పుడు మన చిరంజీవి గారి హిస్టరీ చూస్తే ఒక మామూలుగా చెన్నై వెళ్ళి యాక్టింగ్ నేర్చుకొని క్యారెక్టర్లు చేస్తూ విలన్గా చేస్తూ హీరో అయ్యి సుప్రీం హీరో అయ్యి మెగాస్టార్ అయ్యి ఒక బిగ్ జర్నీ మెగాస్టార్ ద్వారా ఒక పవర్ స్టార్ వచ్చి పవర్ స్టార్ తర్వాత ఒక సైలి స్టార్ వచ్చి ఇప్పుడు మెగా పవర్ స్టార్ వచ్చి అలాగే వరుణ్ తేజ్ ఇట్లా అండ్ వై వైష్ణవి తేజ్ సాయి వైష్ణవ్ తేజ్ సాయి ధరమ్ తేజ్ అంటే ఒక్క ఆయన ద్వారా ఎంతమంది వచ్చారంటే వాళ్ళందరికీ స్టార్ వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ స్టార్ ఓన్లీ మెగాస్టార్ మీలో చాలా మంది ఫ్యామిలీ స్టార్స్ ఉన్నారు సో మీ కథ ఈ సినిమా సో మచ్ ఫైనల్గా ఛాన్స్ ఇచ్చారు లేట్గా అయినా లేటెస్ట్ ఇచ్చారు ఫస్ట్ థింగ్ అయితే ది ఫ్యామిలీ స్టార్ స్టార్టింగ్ నుంచి అంటే లైక్ మనకి ఏ వంచాలా ఏంటి సో స్టార్టింగ్ పోస్టర్ దగ్గర నుంచి మొదలుపెట్టి ట్రైలర్ సాంగ్స్ ఏమి వచ్చినా సో హెల్దీ ట్రోల్స్ హెల్దీ మీమ్స్ ఆర్ వెరీ హెల్దీ మనందరికీ తెలుసు బట్ నెగటివ్ విన్నప్పుడు కానీ అంటే కొంతమంది లో అయిపోతూ ఉంటారు దాని నుంచి మీరు ఎలా ఓవర్కమ్ చేశారు నేను చెప్పాను కదా అసలు నాకు నాకు తెలిసిన నా మీద మీమ్స్ వచ్చినాయనేది నాకు అంతకుముందు అసలు దీని మీ గురించి అవగాహన కూడా లేదు ఇట్లా మీమ్స్ వస్తున్నాయి మీ గురించి ఇది వస్తుంది అది వస్తుందని అది సార్ కంటే ముందుకు నా మ్యారేజ్ అయ్యాక నా మ్యారేజ్ అయ్యాక టీవీ నైన్ వాళ్ళు ఒక ఇంట్రెస్ట్ ఇంటర్వ్యూ అడుగు తెచ్చా దాంట్లో అబౌట్ మా వైగా నా వైఫ్ని ఎలా కనెక్ట్ అయ్యాను ఏంటి చెప్తే సో దాని మీద ఏదో చేశారని పంపించారు పంపిస్తే చూపించింది అబ్బా మామ మస్తు కొట్టినవే లక్కీ ఇలాంటి ఏదో బెటర్ అంటే వైఫ్ షో ఇది వచ్చింది ఇదంటే ఓకే ఏమైంది దాంట్లో ఇలా ఉంది ప్రపంచంలో మన తెలుగు వాళ్ళు ఈరోజు మోర్ దెన్ ఫోర్టీన్ క్రోడ్స్ పాపులేషన్ కదా ఫోర్టీన్ క్రోడ్స్లో నన్ను గుర్తుపట్టేవాళ్ళు ఒక కోటి మంది ఉంటారు కోటి అనుకుందాం ఓకే కోటి మంది ఉంటారు అక్కడ కామెంట్స్ పెట్టిన వాళ్ళు వెయ్యి రెండు వేలు పదివేలు పదివేలు అయితే దాటదుగా పదివేలు కాదు కదా అంటే తొంభై తొమ్మిది లక్షల తొంభై వేలు ఇంక ఉన్నారు ఈ పదివేల గురించి ఆలోచిస్తే నేను వాళ్ళని దూరం అవుతాను సో మన థింకింగ్ ఇప్పుడు సొసైటీ నేను ఎవరిని పట్టట్లేదు ఎక్కువ నెగిటివ్ వైబ్లో బతుకుతున్నాం మన ఇంట్లోకి వెళ్తే కూడా నెగిటివ్ వైబ్సే ఉంటున్నాయి పిల్లల దగ్గర కావచ్చు మిస్అండర్స్టాండింగ్ కావచ్చు కంపారిజన్స్ కావచ్చు పక్కడితో కావచ్చు ఏదైనా కావచ్చు ఆ నెగిటివ్ వైబుతో మనకు తెలియకుండా మన హెల్త్ని మనం పాడు చేసుకుంటాం సార్ కంప్లీట్ చేయను నువ్వు అట్లా మీరు బ్రేక్ ఇచ్చారు కదా సో అది ఆ నెగిటివ్ని సాధ్యమైనంత మట్టుకు మన దగ్గరికి రానివ్వకుంటే మనం పాజిటివ్గా హ్యాపీగా ఉంటాం ఆ జస్ట్ పాసింగ్ క్లౌడ్స్ అవేమో నన్ను చంపేస్తాయా చంపవుగా జస్ట్ పాసింగ్ క్లౌడ్స్ అయిపోయిన తర్వాత క్లౌడ్స్ వెళ్ళిపోయిన మళ్ళీ ఏం కనిపిస్తుంది క్లియర్ స్కై మనం స్కై లాంటి వాళ్ళం క్లౌడ్స్ గురించి భయపడతా ఆగండి ఆగండి వీడియో అయిపోయిందని అప్పుడే వెళ్ళిపోకండి మీలాంటి ఎంటర్టైన్మెంట్ లవర్స్ కోసం ఒక మంచి ఆఫర్ తీసుకొని వచ్చేసాను విత్ దిస్ ఆఫర్ బుక్ మై షోలో ఒక టికెట్ కొంటే ఇంకొక టికెట్ కంప్లీట్లీ ఫ్రీ పీవీఆర్లో ఫుడ్ అండ్ బివరేజెస్ మీద హండ్రెడ్ రూపీస్ ఆఫ్ ఇవే కాదు ఇంకా చాలా బ్రాండ్స్ మీద డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి ఇది ఎలా అవైల్ చేసుకోవాలనుకుంటున్నారో విత్ దిస్ ఇండస్ ఇన్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఇది లాస్ట్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ అంటే జాయినింగ్ ఆర్ యాన్యువల్ ఫీ లాంటివి ఏమీ ఉండవు ఇంకెందుకు లేదు లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది వెళ్ళి అప్లై చేసుకోండి